ఆయన అతను ఇక్కడ పుట్టాడు అంకుల్ సేవ్ మీ అనే అరుపులు వినిపిస్తుంటాయి. అదేందో ప్రతి పౌర్ణమికి ఇక్కడ అరుపులు వినిపిస్తాయి అట్లా కూడా మెన్షన్ చేశారు. స్టాచ్యూ మన ఇప్పుడు మెయిన్ వాకిల్ చూపించాను కదా దాని ముందర ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ వ్యూ అనమాట మొత్తం చాలా పెద్ద కోట ఇది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కానీ దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు గూగుల్లో దీని గురించి సో ఇది వచ్చేసి కోట ఇక్కడ నుంచి చూసాక ఆ మెయిన్ గేట్ వచ్చేసి అట్లా కనిపిస్తుంది. చూసినారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి నేను శనివారం వాడకపోతున్నాను. ఇక్కడ ఒకటి మ్యూజియం ఉంది, ఇంకా కోట కూడా ఉంది. చూద్దాం ఎట్లుంటుంది. సో ఇప్పుడే నేనైతే మనప బస్టాండ్ వేచాను. మనప బస్టాండ్ దగ్గర నుంచి మనం కొంచెం లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి పైకి ఎక్కేటప్పుడు ఒక స్టెప్స్ ఉంటాయి అనమాట. ఆ స్టెప్స్ నుంచి పైకి ఎక్కేసి ఇంకా ఆ బ్రిడ్జ్ ఫాలో అవుతూ వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి 500 మీటర్స్ అట్లా ముందుకు వెళ్తే స్ట్రైట్ మనకు ఒక శనివారవాడ కోట ఉండే ప్రాంగణం కనిపిస్తుంది అనమాట. మనకు బయట నుంచే కనిపిస్తుంటుంది. ఆ విగ్రహాన్ని బట్టి మన అది శనివారవాడ విగ్రహ శనివారవాడ ప్లేస్ అని కనుక్కోవచ్చు. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇంకా ఇప్పుడే మనమైతే శనివారవాడ రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి శనివారవాడ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ గేటు. ఆ పెద్ద వాకిల్ చూసినారా? పెద్ద వాకిల్ కొంచెం చిన్న వాకిల్ ఉంటుంది, దాంట్లోంచి లోపలికి అలౌ చేస్తారు మనల్ని. ఇంకా ఇది వచ్చే స్టాచ్యూ మన ఇప్పుడు మెయిన్ వాకిల్ చూపించాను కదా దాని ముందర ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ వ్యూ అనమాట. మొత్తం చాలా పెద్ద కోట ఇది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. కానీ దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు గూగుల్లో దీని గురించి అంటే కథలు కథలుగా చెప్తున్నాను అనమాట. ఇది మోస్ట్ హంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. దయ్యాల గురించి కొంచెం అట్లా భయపడేయడం అట్లా, అంటే మస్తాన్ ఇక్కడ చనిపోయింది, నారాయణ అని ఒక అంటాడు నారాయణ అతను ఇక్కడ చనిపోయాడు, అంకుల్ సేవ్ మీ అనే అరుపులు వినిపిస్తుంటాయి. అదేందో ప్రతి పౌర్ణమికి ఇక్కడ అరుపులు వినిపిస్తాయి అట్లా కూడా మెన్షన్ చేశారన్నమాట. సో ఇవన్నీ మనం అక్కడ డిస్కషన్ చేసుకుందాము. సో నేనైతే మోస్ట్ గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇది వచ్చేసి వర్కింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 9కి ఓపెన్ చేస్తారనుకుంటా. సో మేము మార్నింగ్ 9 అయ్యేంత వరకు వెయిట్ చేసి గేట్ దగ్గరికి లోపలికి వెళ్ళాము. టికెట్ వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారు ఒక పర్సన్కి. మనకు అక్కడికి వెళ్ళినాక టికెట్ తీసుకుని ఒక బిల్ ఇస్తారన్నమాట. ఆ బిల్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని మిగతా లోపలంతా ప్లేస్ అంతా విజిట్ చేసి వెళ్ళేటప్పుడు మన ఆ టోకెన్ వచ్చేసి రిటర్న్ ఇచ్చేసేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం జస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రీ. ఇక్కడ చాలా అంటే గుంతలు ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంటాయి చూసినారా? అట్లా ఓల్డ్ ఆ టైంలోనే ఇంత అందంగా కన్స్ట్రక్ట్ చేసినారు. మన స్ట్రైట్ లోపలికి రీచ్ అవగానే మన దగ్గరికి ఆ పూల్స్ ఉంటాయి కదా, ఆ పూల్ దగ్గర ఒకటి శిలాపలకల మాదిరి కొంచెం డీటెయిల్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ ఎవరెవరు పరిపాలించేవారు, వాళ్ళ రిలేషన్ ఏంటి, మస్తానీ బాజీరావు వాళ్ళు అంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అంతా డీటెయిల్స్ అంతా ఇక్కడ బోర్డులలో మెన్షన్ చేసి ఉంటారు. మనం ఒకసారి చూసి చదువుకొని తెలుసుకోవచ్చు అనమాట. చూడనీకి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. కోట చాలా అందంగా నిర్మించారు. ఇదంతా వచ్చంటే మనకు గండికోట ఎట్లా ఉందో అట్లా ఉందబ్బా. ఫుల్ గ్రీనరీ. రాజమౌళి సినిమాలో వాడబోయి కింద కొడతాడు డబ్బా డబ్బా అట్లా అనుకుంటా. ఇప్పుడు ఈ మోటార్లు పెట్టి అన్ని ఎగిరించారు కానీ ఇంతకుముందు అంతా మామూలుగానే అంతా మామూలుగా గింతలు వర్షం కదా ఇంకా ఇల్లే అర్థం అయిపో.
ఇక్కడ ఎందుకు చేరలేదంటే ఏమన్నా ఉంటాయేమో చున్నీకి అందుకు. దానికి మెయిన్ ఎంట్రన్స్ అయితే అదే అనమాట, అక్కడ కనిపించేది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి రీచ్ అయినాక ఇట్లా గుంతలు గుంతలు ఉన్నాయి చూసారా ఇవన్నీ. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ని లోపల వేసి బంధించింటారు కదా, అట్లా ఇక్కడ ఖైదీలని ఏమన్నా బంధిస్తున్నారేమో అనుకున్నాను. మీ ఓవర్ వ్యూ వాట్ ఇస్ జనవరి 10 7 30 16,110 నారాయణ్ గేట్ కాకా మలావచ్చా కాకా మలావచ్చు అంకుల్ సేవ్ మీ ఓకే కాకా మలావచ్చు. ఓకే ఓకే దట్ ఈస్ వినాయక్ గేట్ దిస్ ఈస్ నారాయణ్ గేట్ జాంబూ దర్వాజ హియర్ దే మెన్షన్ నారాయణ్ గేట్ దట్ వన్ ఓన్లీ ఈజ్ ఓకే సో ఇది వచ్చేసి కోట డెడ్ ఎండ్ అనమాట, అంటే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి చూసాక ఆ మెయిన్ గేట్ వచ్చేసి అట్లా కనిపిస్తుంది చూసినారా. ఇప్పుడే కోట చుట్టూ తిరిగినాము. ఇదంతా నాకు ఎట్లుందంటే గండికోట చూసినారా, గండికోట ఎట్లుంటుంది అట్లే ఉంది. అంటే ఇంత పెద్ద సిటీలో మధ్యలో కన్స్ట్రక్ట్ చేసినారు, అంటే అప్పట్లో ఈ సిటీ ఏం కాదు కాబట్టి కన్స్ట్రక్ట్ చేసింటారు. చాలా పెద్దది కోట అయితే. ఎన్ని చిన్న చిన్న సందులు ఉన్నాయి పారిపోకుండా అక్కడికి. చుట్టూ ప్రహరీ గోడ అంటారు కదా, ఆ ప్రహరీ గోడకు చిన్న చిన్న మెట్లు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఎక్కేసి పైకి, పైనుంచి వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. కోట నిర్మించే విధానం కానీ అది చూసాక చాలా బాగుంది. ఈ ప్లేస్కి రీచ్ అయినాక ఈ కోట గురించి నేను కూడా కొంచెం తెలుసుకున్నాను, ఇంకా గూగుల్లో యూట్యూబ్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి. సో ఇక్కడ చూసినా కదా ఇందాక నారాయణ గేట్ అని ఉన్నాయి కదా, ఆ నారాయణ గేట్ అనే అది పేరు వచ్చేసి అక్కడ మెన్షన్ చేసినారు అంకుల్ సేవ్ అని. ఇందాక చూపించా కదా అది ఎందుకు వచ్చిందంటే ఆర్తనాదాలు ఎప్పుడైతే వినిపిస్తున్నాయని ఒక రూమర్ వచ్చిందనమాట. అది వినిపిస్తున్నాయి వినిపించలేదో మనకు తెలియదు, కానీ ప్రతి పౌర్ణమికి కొన్ని సౌండ్స్ వస్తాయంట, అందుకే దీన్ని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని చెప్తారు. ఇంకోటి వచ్చేసి ఇది ఎందుకు వినిపిస్తుంది అంటే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అడిగితే ఏం చెప్పినారంటే, నారాయణరావు అనే అతను మూడో అబ్బాయి, ఆ అబ్బాయి 16 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట. సో అతన్ని సింహాసనం కోసం చంపేశారనమాట, చంపేసి ముక్కలు ముక్కలుగా సేవ్ నరికేసి విసిరేసినారంట. అప్పుడు అంకుల్ సేవ్ మీ అంకుల్ సేవ్ అనే అదే అంటే నేను ఇంగ్లీష్లో చెప్తున్నా కానీ అక్కడ మలా మరాఠీలో మలా కాకా వస్వ అని ఉంటాయి కదా, దాన్ని చెప్పినాడనమాట. ఎప్పుడైతే చంపేసేటప్పుడు అర్చినాడో ఆ ఆర్తనాదాలే ఇట్లా వినిపిస్తుంటాయని ఒక రూమర్ ఉంది అనమాట. సో అది మనకి ఎంతమాత్రం నిజమో తెలియదు, కానీ ఈ చరిత్ర ఈ గూగుల్లో మాత్రం ఇదైతే ఉంది. వన్స్ ఆ శనివారవాడ కోటలో మొత్తం తిరిగేసినాక కొంచెం దగ్గరలోనే దగుడిశెట్టి టెంపుల్ ఉందన్నమాట. దగుడిశెట్టి వినాయక స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ వినాయక చవితి ఎట్లా చేస్తారంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. నేను నెక్స్ట్ వీడియోలలో ఖచ్చితంగా ఆ సెలబ్రేషన్ను కవర్ చేసి మీకు అందరికీ చూపిస్తాను.
సో గైస్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్లో నేను ఆ వీడియోలను తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్.